వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే December 31st ఆఖరి రోజు. జస్ట్ ఎ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది, క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మీ అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టలు కలిసినట్టు కలిసేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసు వాళ్ళు. ఏందమ్మా? మన అయితే పై లేకపోతే పులి మిల్స్ గాడిది గుడ్డమ్మా. ఇద్దరం కలిసి చెప్పా. థ్యాంక్స్. లాభలేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఏరబాబుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసాయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా? మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో పైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. పూయిసి. ఐఎమ్ బసవపగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకర హేళ బంధితుని. అంతే బంధ్యావులేవయ్యా, ఎవరాది కింద గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులు ఏంటండి బాబు? మీరు వెళ్ళండి. వెళ్ళకుంటామా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ, నాకు గుర్తు. అయ్యి, మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్? మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే. ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమా, గో అండ్ ఎంజాయ్ ది ఈవెనింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. షూర్. ఏంటి 20 లక్షలా? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకుని నాకు ఇవ్వకపోతే ఎలా? యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే. థ్యాంక్స్. బెంగళూరు మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ కలిసి ఏదో గూడు పుట్టని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా. నా తండ్రి కదా బేడా. నువ్వు 20 నేను ఎవరైనా ఎక్కువ తగ్గించుకోమన్నానా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారా బాబు? ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికెళ్తాను. ఏసం ఏరుబాగులు తిరగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగులు కూలకపోతాయా, నువ్వు అడగకపోతావా, నేను ఇవ్వకపోతానా? బేడా. నువ్వు 5 తగ్గించుకో. బేడా. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళారండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కనే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి, బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? ఇస్కే అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. హై, ఎవరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకో. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే. ఓకే. డూ ఇట్ క్విక్, దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్?
నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేరాడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గేటలో నాతో పెట్టుకోకండి, నా డబ్బు నాకు ఇవ్వాలి లేదా? కూల్డౌన్ మై ఫ్రెండ్, కూల్డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి, మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరు, ఎవ్వరూ రారు, చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఇవి. ఆహా, అంత తెలివి తక్కువ అని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళ ఫారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు బాబు కాస్త తగ్గరా అన్న, బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? కళ్ళు తెలుసుకున్నాయి, మళ్ళీ తెలిసి బేడా అంటాడేమో. అశోక్, నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదు. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే హత్య చేశారు, నేనెందుకు అనుకోకూడదు? ఇంపాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్. నో వే. Yes. ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ని ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు, చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. డోంట్ బి ఎమోషనల్. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం. కేసు పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళను మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయి ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్, ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. సార్, గో అండ్ రిలాక్స్. మర్డర్? కన్నడ మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా, నువ్వు చేయించో. కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పరా? అది మరేమో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. అదే ఆపరేషన్ డబ్బు కూడేంత వరకు సీరియల్ పొడికి ఇస్తే సరే. మిగిలింది రేపు చెప్తా గురు. నిన్ను ఇంత పరుగు ఉన్నావేంట్రా? ఎరా, నువ్వు మర్డర్ చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. ఏయ్, లిరిక్ మార్చుకో. అశోక్ తో చూశానని చెప్తుండగా నేను విన్నాను మేడం. సరే, మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసా? అశోక్ తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా చెప్పు. చూశాను. ఎక్కడా? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్ప గౌడ్ని చంపటం చూశాను. నేను చంపడం చూసావా?
అశోకే కదా చంపింది, చెప్పు, కమ్ ఆన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమాన పడ్డారు అశోక్ గారి మీద, ఆయనే చంపారు అనుకుని. కానీ మేరు నన్ను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు గాని చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. చెప్పండి, అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తున్నా నిజం అండి. Come on, my boy. Come on. Don't be afraid. Come on. Natu chodu gani. Come on. Come with me. It's okay. So, ఆ రోజు హోటల్ సూట్లో మేయర్ని చంపిన వాడిని నువ్వు చూసావు? చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదా? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నావు. నేను అంత తెలివి తక్కువవాణ్ణి కాదు. మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్య చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1,000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగైపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9,000 రూపాయలు కావాలి, ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9,000 ఏంటి? 20,000 ఇస్తాను. 20,000? కానీ చూసి చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తా. ఎక్కడా చెప్పండి సార్, ఒట్టు సార్, డబ్బిస్తారుగా. ఇక్కడిస్తే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు, ఎలా ఉంది నా లిరిక్? లిరిక్కు లిరిక్కు లిరిక్కు, నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేల్తే పోతాం. ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో చూడరా, నేను చెప్పేది ఏంటంటే, ఒక కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను. మళ్ళీ మానేమే నడకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ, ఇదిగో. ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1,000 వసంతాలు చేసుకుంటాను.